సికింద్రాబాద్ బోయగూడలోని ఓ టింబర్ స్క్రాప్ దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11 మంది బీహార్ వలస కార్మికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆయా కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదంలో వలస కార్మికులు సజీవ దహనం బాధాకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలు ఈ దుర్ఘటనలో మృత్యువాత పడడం అత్యంత దురదృష్టకరమంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయా కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. కాగా ఘోర అగ్ని ప్రమాదం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. స్క్రాప్ గోదాం ఘటనపై అధికారులతో మాట్లాడామని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. కాసేపట్లో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, విజిలెన్స్ అధికారులతో సమావేశమవుతామని తెలిపారు. గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఖర్చులతోనే మృతదేహాలను బీహార్ కు తరలిస్తున్నామన్నారు. ఇలాంటి గోదాంలు నగరంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకుని రక్షిత చర్యలు తీసుకుంటామన్నారు. Gracias.